దాంతోపాటు పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పి ప్రకటించడం ఈ రెండు కూడా ఒక శుభ పరిణామాలు వాటి కూడా తెలంగాణ రైతాంగం తరపున దాంతోపాటు ఈ తెలంగాణ రాష్ట్రంలోని విద్యార్థి యువత తరపున దేశ ప్రధానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం తెలంగాణ ప్రజలు ఎప్పుడూ దేశ ప్రధానిని మర్చిపోరు అందుకే దేశ ప్రధానము 20,000 కోట్ల రూపాయలను ప్రారంభించడానికి అభివృద్ధి పనులను ప్రారంభించడానికి తెలంగాణకి వస్తే కలవకుంట్ల మైండ్లో దొబ్బింది బాగా బలిపెక్కింది కండ కవరం తలకాయకెక్కింది కలవకుంట్ల కురుకుపానికి ఏం మాట్లాడుతుండ్రో ఏం మురుతుండ్రో అందరి ఫోన్ చేసిన కేసీఆర్ కొడుకు ఫిట్ అట్ ఇల్లు రిపోర్ట్ గారు అన్నట్టు అందరి ఫోన్ చేసి జల్దీ జల్దీ మోడీ గారిని తిట్టురు 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 అని చెప్పాడు మోడీ గారు ఏం తిట్టి మీ అయ్యని తిట్టినా ఏంటంటే గొట్టం కాడనడా మోడీ గారు మీ అయ్యనవనా చెప్పు మీ అయ్యని పిచ్చి కుక్క అన్నాడా అటువంటి భాష మోడీ గారు రాదు అన్నాడే పిచ్చి కుక్క అన్నాడా అనే మోడీ గారు అన్నాడా కేసీఆర్ అన్నాడా గొట్టం కాడనడా అన్నవాడు కానీ మరి ఏం భాష టీఆర్ఎస్ ఉన్నది బీఆర్ఎస్ ఉన్నది ఎవ్వరు వాడతాడు మురుగుతారే మురుగుతాడు గంట సేపు చూడతాను టీవీ చూస్తాను గంట సేపు మురిగే మురుగుతారు ఇక మురుగుతారు ఎందుకంటే ప్రజలకు వాస్తవ విషయాలు తెలుస్తున్నాయి అన్ని విషయాలు బయటకు వస్తున్నాయి మోడీ గారు వచ్చినప్పుడల్లా 1,000 కోట్ల రూపాయల అభివృద్ధి తెలంగాణ కేటాయిస్తున్నాడు ఇవాళ 9 సంవత్సరాల్లో 9,00,000 కోట్ల రూపాయలను ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కేటాయించాడు అన్ని రూపాయనా కాబట్టి ఇక మైండ్ దుబ్బకుంటే ఏమవుతుంది పిచ్చి కుక్క గారు పిచ్చి కుక్క ఏమన్నారు పిచ్చి కుక్క గారు కుక్కలే మేము చూసి పిచ్చుకోలే పారిపోతాయి చూసి కలవకుంట కుటుంబాన్ని చూసి వాళ్ళకన్నా కొత్త రోగాలు వస్తాయని చెప్పి పిచ్చి కుక్కలే కలవకుంట కుటుంబాన్ని చూసి పారిపోయే పరిస్థితి ఇంకా లేనిపోయిన పిచ్చి రోగాలు వస్తాయని చెప్పి ఎన్డీఏ మునిగిపోయినామన్నట మరి మైండ్ దొబ్బిందా మీ అయ్యకు పోయి 2009లో ఏ పిచ్చి కుక్క కరిస్తే మీ అయ్య రిజల్ట్స్ రాకముందే పోయి పిలువకున్నా కూడా పిలువని పేరడానికి పోయినట్టు పోయి ఎన్డీఏ ర్యాలీ ఎందుకు పాల్గొన్నాడు అసలు ఇది ఏ కూటమి చెప్పరా నాకు బీఆర్ఎస్ పార్టీ ఏ కూటమి చెప్పినా చెప్పు ఏ కూటమి చెప్పినా బీఆర్ఎస్ పార్టీది నాకు ఘర్కా నాకు ఘాట్కా నిన్ను వాళ్ళు ఉన్నామారు ఇటు మేము నమ్మము ఎన్డీఏ 38 పార్టీల కూటమి నీది మీ అయ్యది ఏ కూటమి తీసుకోండి మిమ్మల్ని మిమ్మల్ని ఎవ్వరు నమ్మడు మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు అందుకే మిమ్మల్ని ఏ కూటమి తీసుకోరు మిమ్మల్ని పెద్ద మోసగారి కుటుంబం ఇది మోసం అంటేనే కలవకుంట కుటుంబం దుబాయ్ చంద్రశేఖర్ రావు నుంచి నేటి అజయ్ రావు వరకు కూడా దుబాయ్ చంద్రశేఖర్ రావు నుంచి నేటి అజయ్ రావు వరకు కూడా అంత మోసమే తెలుసా అజయ్ రావు తెలుసా మీకు మీ అయ్య పోయి మీ అయ్య పోయి మీ అయ్యకు మంత్రి పదవి కోసము నీ మీ పేరు మార్చేయండు అది తెలుసా నీకు పర్దెన్ కా పర్దెకే పీచే క్యా హో రా ఎక్ బార్ జాకే తెరే బాప్ కు పూస్ కే బాహర్ ఆకే మీడియా సే బాత్ కరో ఏం జరిగింది నీకేం తెలుసా బే గుట్ట గాని నీకు మీ అయ్యని అడుగు పోయి ఏం జరిగిందో తెర వెనక ఏం జరిగింది అడుగు జిహెచ్ఎంసి ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి బీజేపీ కేవలం 5,000 ఓట్లే ఫరక్ ఇలా ఎంఎం పార్టీతో పొత్తు కట్టుకున్నారు మీరు బీజేపీ గట 105 స్థానాల్లో డిపాజిట్ కానీ దుబ్బాకలో ఏం బిక్కిన పోయి నువ్వు ఏం బిక్కడో ఎప్పరాదు నువ్వేం బిక్కినో నీ అయ్యేం బిక్కిన పోయి దుబ్బాకల ఏం బిక్కిన దుబ్బాకల పీక్తే ఏమొచ్చింది మీకు గడ్డి కూడా రాలే హుజరాబాద్లో ఏం బిక్కిరు నువ్వు మీ అయ్యవ ఏం బిక్కిరు 1,000 కోట్ల రూపాయలు ఏం బిక్కిరు ఏం బిక్కలే జిహెచ్ఎంసీలో ఏం బిక్కిరు మీరు టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏం బిక్కిరు మీరు మునుగోలో 1,000 కోట్ల రూపాయలు పడితే ఏం బిక్కిరు మీరు బోటాబోటు మేధతో గెలిచిన చిన్న సింపుల్ మేధతో గెలిచారు బీజేపీ అంటే నీ మెజార్టీ డిపాజిట్ చూసుకో ఫస్ట్ వాస్తవం గతంలో నరేంద్ర మోడీ గారు మాకు కూడా అయిపోయారు ఇప్పుడే బయట పెడతారంటే శిశుపాలన తప్పులు 100 తప్పులు అయినాకనే బయటకు వస్తాయి మీ అయ్య 100 తప్పులు అయితే కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు మోడీ గారు కౌంట్ డౌన్ స్టార్ట్ చేశారు బిడ్డ ఒక ప్రధానమంత్రి మీద మాట్లాడేటప్పుడు విమర్శలు చేయాల్సింది ఎవరైనా పొలిటికల్ విమర్శలు ఎవరొద్దన్నారు కానీ పొలైట్గా చేయాలి నువ్వు ఏ అంటే ఒరే అంటాం గ్యారంటీ అంటాం నువ్వు ఏ అంటే ఒరే అంటే పక్కా అంటాం చేత కదా ఏంది మాకు
నెంబర్ వన్ తెలంగాణ ద్రోహులు మీ కుటుంబమే. మాకు తెలంగాణనే మా కుటుంబం అన్నమాట. ఏంది తెలంగాణ కుటుంబం అంటే నువ్వు, మీ అయ్య, మీ చెల్లె, మీ బావ, మీ బామ్మర్ది, మీ అన్న, ఇంకో అన్న, మీరేనా? మీ కుటుంబం తెలంగాణ కుటుంబం అంటే మరి ఇందులో తెలంగాణ అంతా మా కుటుంబం అంటే ఒక బీసీని ముఖ్యమంత్రి ఎందుకు చేస్తారు? ఒక దళితుని ముఖ్యమంత్రి ఎందుకు చేస్తారు? ఇంకోళ్ళు ముఖ్యమంత్రి ఎందుకు చేస్తారు? అందరికీ మంత్రి పదవులు ఎందుకు ఇస్తారు చెప్పరాదు? మీ నలుగురే తెలంగాణ కుటుంబం అంటే మీ నలుగురే. నెంబర్ వన్ చీటర్ కుటుంబం ఇది బిడ్డ. కల్వకుంట కుటుంబం అంటే చీటర్ల కుటుంబం. మోడీ గారు చీటర్ అంటావు బిడ్డ? మీ అయ్య నెంబర్ వన్ చీటర్. ఫస్ట్ దొంగ దీక్ష చేసి హాస్పిటల్లో వండి రాత్రంతా మందు దాగి పొద్దున రాత్రంతా మందు దాగి మీడియా వాళ్ళు వస్తే సినిమా యాక్టర్ కంటే ఇంకా ఎక్కువ నటించి చీటర్ మీ అయ్య. ఫస్ట్ ఢిల్లీలో 48 గంటల దీక్ష చేస్తాను పోయి మోసం చేసిన చీటర్ మీ అయ్య. బీజపెట్టిన భిక్ష మీది, మీ కుటుంబాన్ని, మీ అయ్యది, మీది. ఇవాళ బతుకు బతుకుతురంటే, ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదిస్తురంటే మా బీజేపీ పెట్టిన భిక్ష. పార్లమెంట్ లో బిల్లు పెడితే మోసం సంతకం పెట్టి పార్లమెంట్ చర్చలో పాల్గొనకుండా మోసం చేసి చీటర్ మీ అయ్యా. పార్లమెంట్ లో దొంగ సంతకాలు పెట్ట చీటర్ మీ అయ్యా. పాస్పోర్ట్ల పేరుతోని బొంబాయి తీసుకుపోయి దుబాయ్ చూపెట్టి యువకులను మోసం చేసే చీటర్ మీ అయ్యా. చీటర్లకు చీటర్ మీరు. ప్రధానమంత్రి పట్టుకొని చీటర్ అంటావు బిడ్డ. మీ చీటింగ్ ఏదో తెలియదా ప్రజలు? తెలంగాణ ప్రజలు తెలియదా మీ అయ్య చీటింగ్ ఏందో, నీ చీటింగ్ ఏందో? సూటు బూట్ వేసుకోకుండానే ఏది మాట్లాడితే అది మాట్లాడుతుంటే మరుగుతే ఏం చేయాలో అది పెడతారు. ఇప్పటికే మీ అత్తి గట్టలేదు. మీ ఈ కేసీఆర్ కొడుకు భాష చూసే తెలంగాణ సమాజం చీచు అంటుంది. ఇలా బతికేంది, వీలైంది, వీళ్ళ బతికేంది, ఒకప్పుడు వీళ్ళ బతికేంది అసలు ఏం చెప్పే. మీరు ఫోటో చూసారా అన్న ఒకసారి? ఈ కేసీఆర్ కొడుకు ఫోటో చూసారా? మూడు తల షర్ట్ వేసుకొని కింద బ్లూ కలర్ చెప్పులు, తెల్ల చెప్పులు బ్లూ కలర్ అయిపోయినాయి. వేసుకొని తెల్ల చెప్పులు బ్లూ కలర్ అయిపోయినాయి. ఇస్త్రీ లేని బట్టలు వేసుకున్నారు వీళ్ళు. ఇలా ఇన్ని కోట్ల రూపాయలు నీకు నీ కుటుంబానికి ఎక్కడి నుంచి వచ్చాయని చెప్పరాదు? మీ అయ్యా చేసింది పాస్పోర్ట్ దందానే. ఏం చేయలేదు మీ అయ్యా చేసింది పాస్పోర్ట్ దందా? మరి పాస్పోర్ట్ దందాలు సంపాదించండి చెప్పరాదు? మీ అయ్యా పాస్పోర్ట్ దందాలు సంపాదించిండా? ఇలా బాగా మొరుగుతురు కదా, మొరిగే కుక్కలు చెప్పుడు. ఇలా కేసీఆర్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు, ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఎందుకు వచ్చినాయి? కర్ణాటక ఎన్నికల్లో మీ అయ్య పంచిండా లేదా చెప్పు? కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ లకు మీ అయ్య పైసలు ఇచ్చిండా లేదా? నోరు తెస్తే ఇజ్జత్ పోతుంది బిడ్డ. అద్దులో ఉండాలి. విమర్శలు చేస్తే మేము వ్యతిరేకించమేము, కానీ పొలైట్ గా మాట్లాడాలి. పొలైట్ గా మాట్లాడితే దాన్ని విమర్శ అంటారు. ఏది పడితే వాడితే మొరగడమంటారు దాన్ని. 100% అసలు నీకేం తెలిసి పర్వం? మీ అయ్యని పోయి అడుగు వెంటనే ఎందుకు ఊరుతున్నావు? మళ్ళీ మేము పోతే ఇంట్లో పోతే మీ అయ్య తురుకు పెడతాడు. అరే నేను కలిసింది వాస్తవరా పోయి, నేను పోయి మోడీ గారు కలిసి దండం పెట్టింది వాస్తవరా పోయి. ఆయన దేవుడు కాబట్టి వంగి దండం పెట్టినా ఇట్లా. అది చూస్తే నాకు సర్దార్ పటేల్ నిజాంతో గుర్తొస్తుంది. అప్పుడు సర్దార్ పటేల్ నిజాం ఇట్లా వంగి వంగి దండాలు పెట్టింది కదా, సేమ్ అదే గుర్తొస్తుంది. పొంగ పెళ్లి పొల్లు దండాలు పెట్టి పోయిండు. జేఎస్ఎం సరికల్లో సపోర్ట్ అడిగిండు మోడీ గారు. ఈ అవినీతి కుటుంబంతో ప్రసక్తి లేదు. ప్రజలు తిరస్కరించారు కాబట్టి మీకు ఓట్లు రాలే. మాకు ఓట్లు వచ్చినాయి, మేము సీట్లు గెలిచినాం అని చెప్పి చెప్పింది వాస్తవము. పోయి మీ అయ్యని అడగలేదు విత్ సెకండ్స్ ఎందుకు పడుతున్నావు? ప్రశ్న ఎందుకు మొరుగుతున్నావు? మళ్ళా ఇంటికి పోతే మీ అయ్య తురుకు పెడతాను నీకు. పాపం ఆయన చేస్తున్నారు పాపం. ఈ మధ్య అనవడలేడు, ఎంత ఇబ్బంది పడుతున్నారు పాపం పెద్ద మనిషి ముసలాయన. ఈ మధ్య అనవడలేడు కేసీఆర్ 15 రోజులే. ఈ కొడుకు ఇబ్బంది పడే, ఈ కొడుకు పెట్టే ఇబ్బందులు భరించడానికి బయటికి వెళ్తాడు పెద్ద మనిషి పాపం. కేసీఆర్ కొడుకు ట్విట్టర్ టిల్లు అజయ్ రావు పెట్టే ఇబ్బందులు భరించలేకనే పాపం కేసీఆర్ సార్ ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తలేనట్టున్నాడు పాపం. ఆయన నిన్ను 100 ఏళ్ళు ఆయుర ఆరోగ్యాలతో ఉండాలన్న నేత కోరుకుంటానే. నేను జోక్ చేస్తలేను, వ్యంగ్యంగా మారతలేను. నేను ఇంకో మనిషి నాశనం కోరుకునే వ్యక్తి కాదు. కల్వకుంట కుటుంబం కేసీఆర్ కానీ, కేసీఆర్ కొడుకు, కేసీఆర్ బిడ్డలు, దొంగ పూజలు, తాంత్రికాదు అవన్నీ వేస్తారు కావచ్చు. నేనైతే అటువంటి వ్యక్తిని కాదు. కేసీఆర్ సార్ కానీ, కేసీఆర్ సార్ మాత్రం మన దగ్గర గ్యారంటీ ఉండాలి. ఈ కేసీఆర్ కొడుకు పెట్టే బాధల నుంచి పాపం బయటపడాలి తొందర. ఆయనే
ఈయన బాధ భరించలేకపోతున్నాడు, బయటికి వస్తలేడు. ఏడవేండి కేసీఆర్ సార్ పాపం కనబడతలేడు, ఆయన మాట వినబడతలేదు, కన్ను చూపుల మీద కనబడతలేడు. మరి ఈ కొడుకు బిడ్డ బాధ భరించలేకనే ఆయన ఇంత అవస్థ పడుతున్నాడు పాపం పెద్ద మనిషి. ఇక జ్వరం రాదని జ్వరం వస్తే అనేసి కొడుకు బిడ్డ బాధ, కొడుకు బాధ, కొడుకు పెట్టే బాధ చూసినాక, కొడుకు భాష చూసినాక వాళ్ళు టీఆర్ఎస్ వాళ్ళు అందరూ బెదిరిస్తున్నారట. కేసీఆర్ కొడుకు భాష చూసి చీతు అంటారు అందరూ. ఈయన ఎలక్షన్ చూస్తే మాకు ఇజ్జత్ పోతుంది, మాకు ఎవరు ఓట్లేరు. ఇప్పటికీ అహంకారం ఏంది? మళ్ళీ ఇవాళ ఒక ఆయన టీవీలు అంటాడు, ఒక ఆయన డిప్రెషన్లో మొత్తం డిప్రెషన్లో వేరు ఫ్రస్ట్రేషన్లో ఒక ఆయన టీవీలు అంటాడు. ఇక మురిగ రానే 20,000 కోట్లు అంటే మామూలు విషయం. ఇది 9 లక్షల కోట్లు ఇస్తే కానీ ఇవన్నీ కూడా ఫ్రస్ట్రేషన్లో ఉండి ఒకళ్ళు టీవీలు తనడు, మా శ్రీకాంత్ అనే కార్యకర్త జిల్లా అధ్యక్షుడు బ్లేడ్లతో దాడి చేసుడు, ఒక కార్యకర్త తలకేవల ఓటుడు, ఇంకేనేమో మురుగుడు, అందరికి ఫోన్ చేసి మురుగుమని చెప్పుడు. ఇవి ఇప్పుడు జరుగుతున్నాడని పొలిటికల్ సినారీ చూస్తే మరి చూసి తెరపడుతుంది మీకు అందరు కూడా. నేను అంటున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, నువ్వు పోయి కలిసింది వాస్తవమా కాదా? మోడీ గారి దగ్గరికి జిహెచ్ఎంసీ ఎన్నికలు, మోడీ గారు అయిపోయింది ఇలా జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంలో నువ్వు పోయి అడిగింది వాస్తవమా కాదా? ఇంకొకటి, నీ కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అన్నది వాస్తవమా కాదా? నా ఆరోగ్యం మంచి లేదు, నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తా అన్నది వాస్తవమా కాదా? తడిబట్టలతో రా బిడ్డాను, కేసీఆర్ తడిబట్టలతోని భాగ్యలక్ష్మి గుడి దగ్గరికి వస్తే చలో, నేను కూడా తడిబట్టలతో వస్తా. ఈ మోడీ గారికి కేసీఆర్కి చుట్టటిలకు ఎందుకు నక్కకు నాగడం ఫరక్ ఉంటుంది? చలో రమ్మని మీ అయ్యని రమ్మని చెప్పు. నువ్వు వద్దు, నువ్వు దేవుణ్ణి నమ్మ, నా దేవుణ్ణి నమ్మ నాస్తుకి, నువ్వు నిన్ను నా అస్తలు నమ్మ, నేను నువ్వు దేవుని నమ్మవే. కేసీఆర్ కూడా దేవుని నమ్మడు, పూజలు చేయడు. కేసీఆర్ నిజమైన హిందువు, నిక్కార్సైన హిందువు, యాగాలు పూజలు చేసే హిందువు. నువ్వు మోడీ గారి దగ్గరకు పోయి జిహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా మద్దతు అడగలేదు, లేకుంటే నా కొడుకును ముఖ్యమంత్రి చేస్తానని అనలేదు, మోడీ గారు అవద్దని చెప్తుండని చెప్పి నువ్వు తడి బట్టలతోని భాగ్యలక్ష్మి గుడి దగ్గరకు వచ్చి ఆ గుళ్ళో చూస్తావా? చూస్తే చలో నువ్వు గ్రేట్ పోను, నిజంగా గ్రేట్ నువ్వు. అప్పుడు మోడీ గారు చెప్పి తప్పని మేము కూడా అంటాం. ఆ దమ్ముందా? నువ్వు భాగ్యలక్ష్మి కూడా, లక్ష్మీ నరసింహస్వామి కూడా ఏడుకో చెప్పు. నువ్వు తడి బట్టలతోని వచ్చి చూడలే దమ్ముని ఎగరుందా? చిన్న సవాల్ చేస్తున్నా. ఇది కాదు అని చెప్పి మళ్ళీ పిస పిస ఒర్రిని అనుకో, మొరిగిరి అనుకో, మిమ్మల్ని ఎవ్వరు నమ్మరు రాసిపెట్టుకో. మీ అరుపులు, మీ మొరుగుడు, మీ వాగుడు ఎవ్వరు పడుచుకోరు. మీరే పిచ్చి కుక్కలై రోడ్ల మీద కొట్టే ప్రజలు కొట్టే రోజులు జాగ్రత్త వస్తే జాగ్రత్త ఉండండి. హద్దు మీరి మాట్లాడదు ప్రధానమంత్రి గారి మీద, హద్దు మీరి మాట్లాడదు. ఎప్పుడు కూడా కేసీఆర్ గారి మీద మేము ఇట్లా చిల్లర చిల్లర భాష నేనైతే ఎప్పుడు మాట్లాడమో పార్టీ వాళ్ళు ఎవ్వరు మాట్లాడలే. అట్లా మాట్లాడితే కూడా తప్పని మేమే అంటాం, ఎవరన్నా మాట్లాడితే తప్పని మేమే అంటాం. మాకు సంస్కారం అడ్డం వస్తుంది. కాబట్టి మొరుగుడు బంద్ చేయరు ఫస్ట్, పిచ్చి పిచ్చి ఒర్రుడు బంద్ చేయరు ఫస్ట్, హద్దు మీరి మాట్లాడదు కబర్దార్ బిడ్డ. ఏక గొట్టంగానికి మేము అనుసరిస్తామే. గాంధీని పెట్టుకొని పూజ చేసేది మేము. మరి గాంధీ జయంతికి మీ అయ్యేందుకు రాడు చెప్పరాదు? నేను గాంధీ జయంతి మీ అయ్యేందుకు రాలే చెప్పు. గాంధీ జయంతికి మీ అయ్యేందుకు రాలే? బట్ ఒక చీపి రోడ్డుకు ప్రధానమంత్రి ఇచ్చాడు, పిలిపించాడు. ఒక చీపి రోడ్డు ఇట్లా ఊడ్చి ఫోటో అప్పుడప్పుడు పెద్ద టోపీ పెట్టి ఇట్లా పెట్టి దిగుతాడు ఫోటో. మరి నేను కనీస చీపిని పెట్టుకొని ఫోటో దిగుతాడు వాళ్ళు. నిన్న గాంధీ జయంతికి మీ అయ్యేందుకు రాలే? అంటే గార్చే జయంతికి పోతాడు మీ అయ్యా చెప్పరాదు? గార్చే జయంతికి మీ అయ్యే పోతాడా? మీ అయ్యకి ఏ జయంతి కావాలో చెప్పరాదు ఫస్ట్, నీ పక్క పెట్టు గొట్టగా నీతి నీకు కూడా ఆన్సర్ ఇస్తాడు. మీ అయ్య గార్చే జయంతికి పోతాడా? గాంధీ జయంతికి ఎందుకు రాడు, ఎందుకు రాలేదు? ఎందుకు అడిగిన మీ అయ్యవయ్య ఎందుకు అడిగాడు చెప్పరా? సవాల్ చేస్తున్నా కదా. మీ అయ్యవయ్య ఎందుకు అడిగిండు మరి మోడీ గారిని? ఎందుకు దండం పెట్టిండు? ఎందుకు శాలువలు కప్పిండు? అడగలేదు అని పచ్చి బట్టలతో తడి బట్టలతో ప్రమాణం చేయమంటున్నా. కవిత
కేసీఆర్ కర్ణాటకలో పైసలు ఇచ్చింది ఎవరికి? కాంగ్రెస్ పార్టీ గెలవాలని కోరుకునేది ఎవరు? కేసీఆర్ కార్యకర్తలు గెలవాలని కోరుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిచినోళ్ళు బీఆర్ఎస్ పోయింది ఎంతమంది? మొత్తం ఉండోళ్ళు అంతా వేరు. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు ఒకటే. కాంగ్రెస్ గెలిస్తే పరు పోయేది బీఆర్ఎస్ కే. పార్లమెంట్ లో కలిసి ఉద్యమాలు చేసింది ఎవరు? ద్రౌపది ముర్ము గారిని, ఒక ఎస్టీ సమాజానికి సంబంధించిన ఒక మహిళను రాష్ట్రపతి చేయాలని చెప్పి మోడీ గారు ప్రధానమంత్రి రాష్ట్రపతి చేయాలి ద్రౌపది ముర్ము గారిని అంటే కలిసి ఓడగొట్టే ప్రయత్నం చేసింది ఎవరు? మీరిద్దరే కదా, మీరిద్దరే కదా కలిసి పోటీ కలిసి ఓడగొట్టే ప్రయత్నం చేసింది. కలిసి ఉద్యమాలు చేసింది మీరే కదా. గతంలో కలిసి పోటీ చేసింది మీరే కదా. కాంగ్రెస్ పార్టీలో గెలిచినప్పుడు పోయింది బీజేపీ అడగదా? బీఆర్ఎస్ పార్టీకే వేరు కదా. ఇలా బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకుంటామని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీ పార్టీ నాయకుడే కదా, జానారెడ్డి గారు మీ పార్టీ నాయకుడే కదా. ఇప్పుడే స్టార్ట్ అయింది కానీ యుద్ధం స్టార్ట్ అయింది. ఇప్పుడు మోడీ గారు ప్రధానమంత్రి చెప్పారు, నేను చెప్పలేదు కదా, ప్రధానమంత్రి గారు చెప్పారు కదా, వంద తప్పులు అయినా ఇప్పుడు ఇరవై కోట్లు ఏ మతానికి ఇచ్చిండు? ఒక హిందూ మతానికి ఇచ్చిన 20,000 కోట్లు వాటికి వచ్చింది. నిన్న రెండు బహిరంగ సభలు పెట్టినాం, ఈ రెండు రోజులనే రెండు బహిరంగ సభలు పెట్టినప్పుడు 20,000 కోట్ల రూపాయలు ఇచ్చినాం, పసుపు ఓడిచ్చినాం. అది హిందువులక ముస్లిం రైతులకు కాదా? కాదా అది. ఇలా పవర్ ప్లాంట్, ఇలా ఇంటి పిచ్చి కూడా ప్రారంభోత్సవం చేస్తాం, ఇవాళ జాతి అంకితం చేస్తాం. కరెంటు ఒక తెలంగాణకు 75% ఇస్తున్నాం, సప్లై ఇస్తున్నాం ఇవాళ. అది కేవలం హిందువులు ఇలాక, నేషనల్ హైవే ఇస్తున్నాం. రోడ్ల మీద హిందువులు నడుస్తారా? ముస్లింలు నడవారా? క్రిస్టియన్స్ నడవారా? ఇవాళ నేను అడుగుతున్నా, ఇవాళ మోడీ గారు మాట్లాడారు గుళ్ళ గురించి, నేను అడుగుతున్నా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అన్ని మసీదులకు మీరు చూడండి, అన్ని మసీదులకు నిధులు ఇచ్చారు. ఏం అభ్యంతరం మాకు ఇవ్వాల్సిందే? దానికి అభ్యంతరం పెట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. ఇవాళ కనీసం ధూపదీప నైవేద్యం లేని దేవాలయాల పరిస్థితి గురించి మీ అయ్యెందుకు మాట్లాడలేడు? నువ్వెందుకు మాట్లాడలేవు? మారుమూల గ్రామాల్లో కూడా ఇవాళ శిథిలావస్థలో దేవాలయాలు ఉన్నాయి. మళ్ళా భద్రాచలం మన యాదాద్రి అనకు, యాదాద్రి కూడా కుంభం ముచ్చిరోను. విమలవాడ ఎందుకు చేస్తలేవు? కొండగట్టు ఎందుకు చేస్తలేవు? భద్రాచలానికి మీ అయ్య తలంబ్రాలు ఎందుకు వాడికేస్తలేడు? విమలవాడ పైసలు తీసుకుపోయి కామారెడ్డికి ఇవ్వాలని ఎందుకు అనుకున్నావు? యాదగిరిగుట్ట పైసలు తీసుకుపోయి కామారెడ్డికి ఇవ్వాలని ఎందుకు అనుకున్నావు నువ్వు? శిథిలావస్థలో దేవాలయాల పరిస్థితి ఏంది? ఇవాళ ప్రతి మండల హెడ్ క్వార్టర్లు కానీ జిల్లా హెడ్ క్వార్టర్లు కానీ అన్ని మసీదులకు పైసలు ఇస్తున్నాను. మీరు మసీదులను చూడండి, అన్ని మసీదులను మొత్తం మరమ్మతులు చేసినంత కూడా దాన్ని మేము వ్యతిరేకిస్తలే మేము. కానీ దేవాలయాల పరిస్థితి ఏంది? శిథిలావస్థలను ఏ దేవాలయానికైనా నువ్వు స్వచ్ఛందంగా నిధులు ఇచ్చినవా? దేవాలయ నిధులను ఎందుకు డైవర్ట్ చేస్తున్నావు? దేవాలయాలను రాజకీయ కేంద్రాలు ఎందుకు మారుస్తున్నావు? దాన్ని చెప్పి ఇవాళ నేను 4 సంవత్సరాలైనా 4 ఇయర్స్ విమలవాడ దేవస్థానాన్ని ప్రసాదం స్కీమ్ కింద తీసుకొస్తా, నాకు అప్రూవల్ ఇవ్వమని చెప్పాను. 4 సంవత్సరాలే ఒక ఈఓ గారు పాపం సపోర్ట్ చేస్తా అని చెప్పి నాకు వచ్చి మాట్లాడేందుకు ట్రాన్స్ఫర్ పడిచ్చిన. కొండగట్టు దేవాలయాన్ని విమలవాడ దేవాలయాన్ని రెండు కలిపి దాన్ని ప్రసాదం స్కీమ్ కింద పెట్టి రామాయణ సర్క్యూట్ కింద దీన్ని కూడా అభివృద్ధి చేస్తామని చెప్పి 4 సంవత్సరాల నుంచి మొత్తుకుంటున్నాను నేను. ఇచ్చేటప్పుడు ఇచ్చాడు, నాకే తీయలేయా, ఇంకో దాని గురించి సమయలేదు, నాకు దానికే సమయలేదు, ఇంకో దాని గురించి అడగక, నాకు ఈ మాట మాత్రం ఇయ్యలే. ఇక ఇయ్యద్దాం కూడా తప్పు, అది కూడా దేవాలయం కదా, ఎందుకు ఇయ్యదు? అది అడగాలి సార్, కేసీఆర్ సార్ అడుగురు సార్, కేసీఆర్ అడుగురు సార్ సార్ అడుగురు ఎందుకు ఇయ్యలేదని చెప్పండి. ఎందుకు ఇయ్యాలి అడిగి మీరు కేసీఆర్ అడుగురు ఎందుకు ఇయ్యలేదు?
గుడికి లక్ష్మణస్వామి గుడికి పైసలు ఇసుకపోయి ఇస్తాను ఇవ్వలేదు, 100 కోట్లు ఇస్తాను వెమ్మడికి ఇవ్వలేదా, భద్రాచలంకి ఇచ్చిండు, వద్దంటలే మనం ఇక్కడ ఎందుకు ధర్మపురికి లక్ష్మణస్వామికి ఎదిగాడు, ఈయన మీటింగ్ జగిత్యాల మీటింగ్ పెట్టిండు కదా ఎందుకు ఏడు పైసలు. అంటే ఈ ప్రాంతానికి ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ వరంగల్ ఆ ప్రాంతానికి ఇవ్వాల్సిందే నిధులు, ఈ ప్రాంతానికి సంబంధించింది ఎందుకు ఏదో ఇవ్వాల్సిందే, అక్కడ ఇవ్వాలి ఇక్కడ ఇవ్వాలి. నీళ్ల విషయంలో వాళ్ళకి అన్యాయం చేసిండు, దేవాలయ విషయంలో ఇక్కడ వీళ్ళకి అన్యాయం మనకు అన్యాయం చేస్తున్నాడు. అటు కాళేశ్వరంతో ముంచిండు, అటు కృష్ణాజలంతో వాళ్ళని ముంచిండు ఇవ్వకుండా. దేవాలయాలు కాదు దేవాలయాల నిర్మాణం ఎందుకు జరుగుతారు, ఏ పేపర్ అనేది మరి నీకు ఎందుకు పడతారు, శిథిలావస్థలో నీ పేరేం పేరేనా, నీ పేరేం పేరు, తర్వాత మాట్లాడతా, తర్వాత మాట్లాడతది, నువ్వు సంతోషంగా ఉన్నావు, నువ్వు సంతోషంగా ఉంటూ నువ్వు అంతా ఎందుకు ఇందులోమే, మేమంతా ఇందులోమే, మేమంతా ఇందులోమే, మేమంతా ఇందులోమే. నీకు ప్రేమ, నీకు ప్రేమ ఉంటే నువ్వు వచ్చా కేసీఆర్ అనుకో, నీకు ప్రేమ ఉంటే కేసీఆర్ అనుకో, టీఆర్ఎస్ అనుకో, ఏం అనుకో, ఇబ్బంది లేదు. మా ఉండి పైసలు మొత్తం ఇసుకపోయి బయట వస్తాడు, ఎందుకన్నా భారతీయ జనతా పార్టీ ఎప్పుడు జోషంలో ఉంటది. ఇవాళ చూసిరు కదన్నా, ఇవాళ మోడీ గారు బహిరంగ సభ చూసిరు కదా, మొన్న పాలమూరు బహిరంగ సభ చూసిరు కదా, ఎంత జోష్ ఉంది, కార్యకర్తలు ఎంత ఉత్సాహం ఉంది, ప్రజలు ఎంత తండోపతండ